हाई फ्रेंड्स हेलो एवरीवन मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स एक्सप्लेन जरूरी अदे विधा तेलंगाना उद्यम चरित्र संबंधी मन चैनल इंपॉर्टेंट बिट्स चूस्ना जय आंध्र उद्यमा की प्रधान कारण ऑप्शन ए मुल्की नियमाल अनुकूल तीर्पु ऑप्शन बी मुल्की नियमाल प्रतिकूल तीर्पु ऑप्शन सी आंध्र वारी मुख्यमंत्री पीठम दक्कालनी भावించడం ఆప్షన్ డి తెలంగాణ వారి ఆధిపత్య ధోరణి సహించలేకపోవడం ఆన్సర్ ఇస్ ఏ ముల్కి నియమాల అనుకూల తీర్పు నెక్స్ట్ సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ ప్రాంతీయ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ ఏ 1977 ఫిబ్రవరి ఆప్షన్ బి 1977 మార్చ్ ఆప్షన్ సి 1975 మార్చ్ ఆప్షన్ డి 1976 ఫిబ్రవరి आंसर इज डी 1976 फिब्रवरी लो सेंट्रल ऑर्गेनाइजेशन कमिटी प्रांतीय सदस्य एर्पड़िंदी नेक्स्ट जय आंध्र उद्यम एप्पुडु प्रारंभमैंदी ऑप्शन ए अक्टोबर 3 1972 संवत्सरंलो ऑप्शन बी अक्टोबर 3 1970 संवत्सरंलो ऑप्शन सी अक्टोबर 3 1971 संवत्सरंलो ఆప్షన్ డి అక్టోబర్ 6 1972 సంవత్సరంలో ఆన్సర్ ఇస్ ఏ అక్టోబర్ 3 1972 సంవత్సరంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది నెక్స్ట్ 1972 ఫిబ్రవరి 14న 5 మంది జడ్జీలతో కూడిన ధర్మశాస్త్రంలో ముల్కి నిబంధనలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఎవరు ఆప్షన్ ఏ రాఘవరావు ఆప్షన్ బి కొండా మాధవరెడ్డి ఆప్షన్ సి కొండా రాఘవరెడ్డి ఆప్షన్ డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఆన్సర్ ఇస్ బి కొండా మాధవరెడ్డి నెక్స్ట్ పివి నరసింహారావు సమాధి ఎక్కడ ఉంది ఆప్షన్ ఎ కరీంనగర్ మంతిని ఆప్షన్ బి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆప్షన్ సి కరీంనగర్ జిల్లా వరంగల్ ఆప్షన్ డి వరంగల్ జిల్లా లక్నేపల్లి ఆన్సర్ ఇస్ బి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున నెక్స్ట్ ఆంధ్ర ప్రాంత నాయకుల ప్రజా పరిషత్ కార్యదర్శి ఎవరు ఆప్షన్ ఏ నడంపల్లి నరసింహారావు ఆప్షన్ బి గౌతు లచ్చన్న ఆప్షన్ సి తుమ్మల చౌదరి ఆప్షన్ డి జాగర్లమూడి చంద్రమౌళి ఆన్సర్ ఇస్ సి తుమ్మల చౌదరి పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యాడు ఆప్షన్ ఏ 1973 జూన్ 11వ తేదీన ఆప్షన్ బి 1973 జూన్ 12వ తేదీన ఆప్షన్ సి 1973 జూన్ 12వ తేదీన ఆప్షన్ డి 1973 జూలై 11వ తేదీన ఆన్సర్ ఇస్ ఏ 1973 జూన్ 11వ తేదీన పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు నెక్స్ట్ ఆంధ్ర ఉద్యమ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు సాయిదా పోరాటానికి పిలుపునిచ్చిన నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ జీవి అగస్టిన్ ఆప్షన్ బి రవీంద్ర ఆప్షన్ సి మల్లికార్జునరావు ఆప్షన్ డి మదన్ మోహన్ ఆన్సర్ ఇస్ ఏ జీవి అగస్టిన్ నెక్స్ట్ జై ఆంధ్ర ఫ్రంట్ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రజా సమితి స్థాపక సభ్యుడు ఎవరు ఆప్షన్ ఏ బి సత్యనారాయణ ఆప్షన్ బి మదన్ మోహన్ ఆప్షన్ సి బివి రాజు ఆప్షన్ డి మల్లికార్జున్ ఆన్సర్ ఇస్ ఏ బి సత్యనారాయణ నెక్స్ట్ ఆరు సూత్రాల పథకం తర్వాత తెలంగాణ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే 15 సంవత్సరాల కాలం నుండి ఎంత కాలానికి కుదించాలి ఆప్షన్ ఏ 4 సంవత్సరాలకు ఆప్షన్ బి 3 సంవత్సరాలకు ఆప్షన్ సి 5 సంవత్సరాలకు ఆప్షన్ సి ఆప్షన్ డి 12 సంవత్సరాలకు ఆన్సర్ ఇస్ ఏ 4 సంవత్సరాలకు కుదించాలి నెక్స్ట్ 371 డి నిబంధన ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లోకల్ క్యాండిడేట్ శాతం ఎంత ఆప్షన్ ఏ 70% ఆప్షన్ బి 60% ఆప్షన్ సి 100% ఆప్షన్ డి 80% ఆన్సర్ ఇస్ ఏ 70% నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరంలో రద్దు అయింది ఆప్షన్ ఏ 1954 సంవత్సరంలో ఆప్షన్ బి 1956 సంవత్సరంలో ఆప్షన్ సి 1957 సంవత్సరంలో ఆప్షన్ డి 1958 సంవత్సరంలో ఆన్సర్ ఇస్ డి
1958 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు అయ్యింది. నెక్స్ట్ ఏ ఆర్టికల్ కింద జిల్లా జోనల్ క్యాడర్ విభజించారు? ఆప్షన్ ఏ 371 ఏ ఆర్టికల్ కింద, ఆప్షన్ బి 371 డి ఆర్టికల్ కింద, ఆప్షన్ సి 371 ఏ ఆర్టికల్ కింద, ఆప్షన్ డి 371 బి ఆర్టికల్ కింద. ఆన్సర్ ఈజ్ బి 371 డి ఆర్టికల్ కింద జిల్లా జోనల్ క్యాడర్ విభజించారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ ములికి నిబంధనలను రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశపెట్టిన అంశం ఏది? ఆప్షన్ ఏ పంచసూత్ర పథకం, ఆప్షన్ బి అష్టసూత్ర పథకం, ఆప్షన్ సి ఆరు సూత్రాల పథకం, ఆప్షన్ డి 20 సూత్రాల పథకం. ఆన్సర్ ఈజ్ సి 6 సూత్రాల పథకం. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.